ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను మరొకసారి మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మిక్ష చేతనైనను కక్ష చేతనైనను క్రీస్తును ప్రకటించవద్దని, యథార్థమైన హృదయము గలవారమై క్రీస్తును ప్రకటించాలి అని నీ పరిశుద్ధ లేఖనాలు మాకు బోధిస్తున్నట్లుగా ప్రభువా, ఎవరి మీదో కక్షతోనో ఎవరి మీదో ఇష్టముతోనో ఈ వాక్యాన్ని బోధించకుండా ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ సహాయం నాకు అందించండి. బాధ్యత కలిగి క్రైస్తవుడుగా నాయన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద స్పందిస్తూ నీ వాక్యాన్ని ప్రభువా ఉన్నతంగా బోధించగలిగే శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియాది ప్రియమైన సోదర సోదరిములందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, నీతిమంతులను పిలవరాలేదు పాపులను పిలవవచ్చి తిని అని యేసుక్రీస్తు మాటలను. అయితే నీతిమంతులకు యేసు రక్తము అవసరం లేదా, నీతిమంతులకు యేసుతో పని లేదా అనేటువంటి ఒక పాయింట్ అనేది సమాజంలో ఎక్కువగా మరి ప్రచారం అవుతుంది. మరి ఆనాడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ నీతిమంతులు ఎవరు, యేసు మనకి చూపిస్తున్నటువంటి ఆ నీతిమంతులు ఎవరు, ఆ నీతిమంతుల గురించి కొన్ని వివరణ మనం తెలుసుకోవడానికి ఆశపడదాం ఉందాం. మరి ఆ నీతిమంతులు ఎవరో బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, నేను ఎక్కువ చెప్పను, కొన్ని సందర్భాలు మాత్రమే మీకు చూపిస్తాను. మత్తయి రాసిన సువార్తలో ఆ నీతిమంతుని గురించి ఒక చక్కనటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన కపెర్నహూమంలో ప్రవేశించినప్పుడు ఒక శాతాధిపతి ఆయన యొద్దకు వచ్చి అనే ఒక పాయింట్ మనకు కనబడుతుంది. శాతాధిపతి అన్నాడు. శాతాధిపతి అనేసరికి ఇంగ్లీష్లో కూడా మనకి దీని గురించినటువంటి ఒక చక్కని వివరణ ఉంది. శాతాధిపతి అనేసరికి అతడు ఒక కమాండర్, ఒక మిలిటరీ ఉంటుంది. ఈ మిలిటరీలో రోమన్ ఎంపైరిజంలో ఈ మిలిటరీలో కమాండర్గా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ప్రియులరా సుమారుగా 100 మంది సోల్జర్స్ ఉంటారు. ఈ 100 మంది సోల్జర్స్కి అతను ఒక హెడ్, ఆ హెడ్ గలటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చి అనే సందర్భం మత్తయి గారు రాశారు. రైట్, దాని గురించినటువంటి వివరణ మీకు ఇస్తాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఇతడు ఒక అన్యుడు, రాజ్య సంబంధి, రోమన్ ఎంపైరిజములో రోమన్ ప్రభుత్వములో ఒక సైనిక అధికారి అయినటువంటి ఇతన దేశ రక్షణ కొరకు, దేశాన్ని రక్షించుకోవడం కోసం, వారి ఎంపైరిజం రక్షించుకోవడం కోసం అతడు మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఒక సోల్జర్ అయినప్పుడు మనకు కూడా ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీలో మన దేశం రక్షణలోనికి, మన దేశం సురక్షితంగా ఉండడానికి, మన దేశం బాంబులై పడకుండా అలర జరగకుండా చాలా మిలిటరీ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకవేళ మిలిటరీ లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మరి ఇతర దేశాలు ఎవరైనా కావచ్చు, మన దేశాని మీదకి దండయాత్ర చేసి మనలను మామూలుగా ఉంచరు. అందుకని మిలిటరీ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళు దేశ రక్షకులు అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆత్మరక్షకుడు. రైట్, అయితే దేశ రక్షకుడు అయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి, మరలా చెప్తున్నా, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి తన దాసుడను స్వస్థపరచమని ఒక అద్భుతమైన మాట. ఎందుకంటే అతడు యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు, ఒక శాతాధిపతి. ఒక శాతాధిపతి అనేసరికి ఒక మిలిటరీ సోల్జర్ అయినట్టు, మిలిటరీ కమాండర్ అయినటువంటి ఈయన చెప్పాలంటే అన్యుడు. ఈ అన్యుడికి ఒక సద్గుణం ఉంది. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ సద్గుణం ఏంటంటే బైబిల్లో మనకు బోధించినటువంటి, క్రైస్తవులకు బోధించినటువంటి ఒక సద్గుణం ఏదైతే ఉందో అది మిలిటరీ కమాండర్కు ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక
రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9 మనం చూస్తే ఇది ఎఫెసీలో ఉన్న సంఘానికి అనుకుంటే పొరపాటు యావత్ క్రైస్తవ్యానికి కూడా ఆపాదించబడినటువంటి సందర్భం. ఇదిగో చెప్తున్నాడు, యజమానులారా యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు, మీకును వానికి యజమానునైన వాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అన్నాడు. అంటే ఇక్కడ బాగా ఉండండి, ఒక కమాండర్, ఆ కమాండర్ మీద ఇంకో పెద్ద కమాండర్ ఉంటాడు, అలాగే కమాండర్ కింద 100 సోల్జర్స్ ఉంటారు. ఇప్పుడు మన కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం బాగా చూసామనుకోండి, లేదా అతని యోగక్షేమాలు మనం చూసామనుకోండి, మన పైన ఉన్నటువంటి యజమాని మన యోగక్షేమాలు చూస్తాడు. అదే మన కింద ఉన్నటువంటి ఒక దాసుని మనం కొట్టి తిట్టామనుకోండి, మన పైన ఉన్నటువంటి యజమాని మనల్ని కొట్టి తిట్టడం అనేది సామాన్యం. అంటే ఏ పంటను విత్తుతావో ఆ పంటను కోస్తాం. కాబట్టి ఈ సూత్రం అతనికి తెలుసు. ఎవరికి? శాతాధిపతికి తెలుసు. ఈ శాతాధిపతి బైబుల్ చదువాడా చదవలేదా, ఈ శాతాధిపతి బైబుల్లో ఉన్నటువంటి విషయాలు అతనికి తెలుసా తెలియదా అంటే, కొంతమంది బైబుల్ చదవకపోయినా బైబుల్లో ఉన్న విషయాలు తెలియకపోయినా వారు హృదయమందు ధర్మశాస్త్రమును పాటించిన వారిగా హృదయమందు వ్రాయబడినట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ యజమానుడు దాసుడు అనే సందర్భాన్ని శాతాధిపతికి చెప్పవసరం లేదు, శాతాధిపతికి ఆ బోధ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతడుకులో ఆ సుద్గుణం అనేది ఉంది. కాబట్టి ఆ దాసుడు ఎవరైతే ఉన్నారో ఆ దాసుడికి పక్షవాయువు వచ్చింది. ఈ పక్షవాయువు వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి కౌరంపించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గర కౌరంపించి వారి ద్వారా ఒక మాట మాట్లాడిస్తున్నాడు. అది లూకా సువార్తలో మనం చూద్దాం. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 7:1 మనం చూస్తే, మత్తయి గారు రాసినటువంటి సందర్భాన్ని లూకా గారు కూడా రాస్తున్నారు. ఆ లూకా గారు రాసిన సువార్తలో శాతాధిపతి వెళ్ళాడా, శాతాధిపతి బదులుగా మరొకరు వెళ్ళారా అన్న సందర్భం కూడా మనకు అర్థమవుతుంది. 7:1 ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహోమంలోనికి వచ్చాను. ఒక శాతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శాతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఎవరి దగ్గర పంపించాడట? యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆయన అయితే అలా కానీ ఆయన పక్షాన, ఆయన పక్షాన ఆయన మాటగా యూదుల పెద్దలు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభులు వారిని బతులు నడుకుంటున్నారు. అప్పుడు 4:1 వారు యూదుల పెద్దలు యేసుని వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. యూదుల పెద్దలు అతన్ని గూర్చినటువంటి ఒక వర్తమానం తీసుకొచ్చాడు. ఇదిగో నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరు యోగ్యులు? ఎందుకు యోగ్యత సంపాదించుకున్నాడో, యేసు ద్వారా మేలు పొందటానికి ఎందుకు యోగ్యత సంపాదించుకున్నాడో, ఏంటి అది సంపాదించుకున్నటువంటి యోగ్యత ఏంటి అని ఆలోచిస్తే, అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరములు తానే కట్టించేనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలి కొనిరి. ఒక అన్యుణ్ణి గూర్చి యూదులు బతుల్లాడుతున్నారు, ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టాలి. ఒక అన్యుని గురించి యేసు ప్రభు దగ్గర మొరపెడుతున్నారు, యేసు ప్రభు దగ్గర బతిమలాడుకుంటున్నారు. ప్రభువా, ఇతడు ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎలా యోగ్యుడు అంటే, ప్రభువా ఇతడు మన జనులను ప్రేమించి, ఏమండి, కొంతమంది సమాజ సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు. ఈ సంఘ సంస్కర్తలో మనిషి సత్ప్రవర్తన కలిగి మనిషి సన్మార్గంలో నడుస్తూ తన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్లల్ని చక్కగా నడిపించుకుంటూ సమాజానికి హానికరంగా లేకుండా
అతను వ్యక్తిగతంగా చక్కగా జీవిస్తున్నటువంటి దాని విషయంలో అది ఏదైనా సరే అతడు ఏదైనా సరే అలాంటి వాడికి ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మేలు చేస్తూ ఉంటారు అలాగే యూదులు ఒక దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి బోధ చేసి వాళ్ళని సద్మార్గంలో నడిపిస్తూ వాళ్ళ మధ్యాన్ని మానిపించి భయంకరమైన పనులన్నీ మానిపించి వాళ్ళని ఒక మార్గంలో నడిపిస్తున్నప్పుడు అతడు చూశాడు శతాధిపతి చూశాడు ఈ మార్గం కరెక్ట్గా ఉంది ఈ మార్గం ఉత్తమంగా ఉంది ఒక మనిషి అదిగో సాయంత్రం పొద్దునుంచి సాయంత్రం వరకు పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నాడు పని చేసుకుని సాయంత్రం వచ్చేసరికి శుభ్రంగా మోకాళ్ళు వేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే చక్కగా బైబిల్ పట్టుకుంటున్నాడు చర్చికి వెళ్తున్నాడు చర్చికి వెళ్ళి కొంచెం వాక్యాన్ని వింటున్నాడు వాక్యాన్ని విని ఇంటికి వస్తున్నాడు ఒక చక్కనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఇతని వల్ల సమాజానికి హాని లేదు ఇతని వలన సమాజానికి కుటుంబానికి హాని లేదు తన భార్యను కొట్టేస్తుందని భార్య ఫిర్యాదిస్తలేదు ఇలాంటి ఇవేమీ జరగటం లేదు అంటే ఒక సన్మార్గంలో నడుస్తున్నారు అని వాళ్ళు పరిశీలిస్తారు బయట వాళ్ళు అలా పరిశీలించి ఏం చేస్తారు అంటే ఎవరైతే ఈ సన్మార్గంలో నడిపించడానికి కారణభూతులయ్యారో ఎవరైతే ఈ సన్మార్గానికి నడిపించడానికి కారకులయ్యారో ఆ యొక్క చర్చిలకు కావచ్చు ఆ యొక్క మందిరాలకు కావచ్చు ఆ యొక్క మీటింగ్స్ కావచ్చు ఆ యొక్క కార్యక్రమాల విషయంలో ఏదైనా కావచ్చు అతడు కొంతమందిని సన్మార్గంలో నడిపిస్తున్నాడని వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉంటారు అలా క్రైస్తవులమైన మనకు కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన సహాయం చేస్తారు వాళ్ళ క్రైస్తవుల సహాయాన్ని అందుకుంటున్నప్పుడు వాళ్ళ క్రైస్తవుల ముస్లింల అన్యుల అని మనం ఆలోచించాం ఎందుకంటే వాళ్ళు దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతున్నారని మనం కూడా ఏం చేస్తాం స్వీకరిస్తాం అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మంచి మనస్తత్వంతో రైట్ ఇలాంటి మంచి మనస్తత్వంతో అతడు మన జనులను ప్రేమించాడు ఫస్ట్ పాయింట్ అంటే మన జనులను ప్రేమించాడు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు ఇదిగో చూడండి పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించేనని ఆయనతో చెప్పి మిక్కిలి బతుములు అనుకునిరి కావున యేసు వారితో కూడా వెళ్ళెను యేసు వారితో కూడా వెళ్ళెను ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి యూదులు బతుములాడినందుకు వెళ్ళాడా అతడు చేసినటువంటి ఆ పనులను బట్టి యేసు బయలుదేరి వెళ్ళాడా అంటే అక్కడ ఇంకొక మంచి మర్మమోటు దాకొంద ప్రియమైన వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ఏళ్ళ యూదులైనటువంటి వీరిలో లేనటువంటి విశ్వాసం వీరిలో లేనటువంటి ఒక విశ్వాసం ఒక అన్యుడిలో ఉంది అది ఆ యూదులకు బహిరంగంగా చూపించాలి వాళ్ళు యూదులకు బహిరంగంగా తెలియపరచాలి వాళ్ళకి తెలియాలి ఒక అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో ఒక అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత ఉత్తమమైనదో అది యూదులకు తెలియాలి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకు తెలియాలి తెలియడం కోసమే అతనిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వీళ్ళకు తెలియపరచడం కోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు బయలుదేరి వెళ్ళారు ఇలా బయలుదేరి వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక సంఘటన చూద్దాం ఆరు వచ్చును కావున యేసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను బా ఏం తగ్గింపండి దైవం ముందు ఒక అన్యుడు ఎలా తగ్గించుకుంటున్నాడు దైవం ముందు ఒక అన్యుడు ఎంత తగ్గింపు జీవితాన్ని చూపిస్తున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను ఏమండి ఒక్కసారి గుండెలు మీద చేసుకుని చెప్పండి తలుపు యొద్ద నుంచి ఉన్నటువంటి ప్రభు మన ఇంటికి కాదండి మన హృదయంలోకి వచ్చాడు ఈ చెడిపోయిన ఈ హృదయంలోని ప్రభు ఉన్నాడు అసలు ఈ హృదయానికి ఏమైనా యోగ్యత ఉందా ప్రభు నివసించడానికి యోగ్యత ఉందా ఒక్కసారి ఆలోచించండి నా ఇంట్లోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను అని ఒక అన్యుడు చెప్తున్నాడు
క్రీస్తుని విశ్వాసం ఉంచి వాక్యం హృదయంలో పెట్టుకుని చేయవలసిన నీచమైన పనులన్నీ చేస్తూ చేయవలసినటువంటి దుర్మార్గ పనులన్నీ చేస్తూ క్రీస్తుని ఎప్పుడో బయటికి గెంటేసి క్రీస్తుని ఎప్పుడో బయటికి తోసేసి పైగా దేవభక్తుల్లాగా దేవుని యొక్క విశ్వాసవంతులుగా తీర్పులు తీర్చడానికి బయటికి వచ్చేస్తున్నామే. ఒక అన్యుడు మాట్లాడాడు అయ్యా. ఏం మాట్లాడాడు? ప్రభువా, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు. చూసారా దైవాన్ని ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు చూడండి. క్రీస్తుని ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఎంత ఉత్తమంగా ఆలోచిస్తున్నాడో చూడండి. అతని విశ్వాసం ఏంటి? ప్రభు అక్కడ మాట్లాడితే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థపడతాడు. చూసారా ప్రభుని అంత ఉన్నతంగా ఆయన ఆలోచించాడు. ఆ అన్యుడే మారతే ఇంకెంతమందికి సువార్త ప్రకారం తన బ్రతుకు ద్వారా సువార్తను అందిస్తాడు చెప్పండి. ఏమని మనకు తెలియదు కానండి, నాకు తెలిసి కొంతమంది ఏమా నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకోలేదు, చర్చికి ఎందుకు రావటం లేదు, అందరిలాగా నువ్వు కూడా చర్చికి రావచ్చు కదా అని అడిగితే ఒక సహోదరుడు కూడా అన్నాడు మాట, అయ్యా చర్చికి వస్తే మేము వ్యసనాలు విడిచిపెట్టాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆ పరమాత్ముని కంటిలో కళ్ళు పెట్టి చూడడానికి కూడా యోగ్యత లేదు, ఆయన దేవాలయం ముందుకు వచ్చేటువంటి యోగ్యత కూడా మాకు లేదు, ఆయన అంత గొప్పవాడు, బాప్తిష్యం తీసుకుంటే అబద్ధాలు ఆడకూడదు, బాప్తిష్యం తీసుకుంటే మోసం చేయకూడదు, బాప్తిష్యం తీసుకున్న తర్వాత అన్యాయం చేయకూడదు, టోటల్గా బాప్తిష్యం తీసుకుంటే పాపం చేయకూడదయ్యా. ఒక అన్యులు విట్నెస్ ఇస్తారు. కానీ కొంతమంది క్రైస్తవులు, కొంతమంది అందరూ కాదు నిజంగా యథార్థంగా బతకాలనుకుంటున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం మనసును రాయి చేసుకుని మనసును చంపేసుకుని క్రీస్తు ప్రభువుని సైతం హృదయంలో నుంచి నెట్టివేసి అసలు మనం మాట్లాడుతుంది నిజంగా వాక్యానుసారమా కాదా అన్నట్లుగా కనీసపు ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో కనిపించటం కోసం, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం విపరీతమైనటువంటి ఎన్ని పై ఎత్తులు వేస్తున్నారు చూడండి. దీన్ని దేవుడు ఏమైనా హర్షిస్తాడా? దీన్ని దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడా? ఒక అన్యుని చూడండి ఒకసారి, ఒక ఆఫీసర్ కమాండర్ అయినా, ఆయన చిన్న పోస్టులో లేడు. ఏమండి చిన్న పోస్టులో లేడు, ఏదైనా చిన్న ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటే చాలు మనం పట్టుకోలేం. ఏమండి చిన్న ఉద్యోగం ఉంటే చాలు, అబ్బో దేవుడు కూడా కనబడ్డాక. ఏమండి ఎలా ఉందండి సమాజం? ఒక కమాండర్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇప్పుడు యేసు ఇతనికి బోధించవలసిన అవసరం లేదు, ఎందుకంటే యేసు చెప్పాలనుకుంటుంది ఇతనిలో స్పష్టంగా కనబడుతుంది. నేను నీతిమంతుణ్ణి పిలవటానికి నేను రాలేదు, పాపులనే పిలవవచ్చి తిరిగాని నీతిమంతుణ్ణి పిలవరాలేదు నేను అన్నాడు. అక్కడ వరకు అతనిని చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా యేసు వచ్చి ఏం బోధించలే. అక్కడ యేసు మాటలు స్వయంగా వినలే, యేసు చేసిన స్వస్థతలు స్వయంగా చూడలే, ఇవేమి చూడకపోయినా ఒక అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాస, ఆ దైవం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక అభిలాష. చూసారా యేసు ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. నువ్వు నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు, అలాగని నీ దగ్గరకు రావడానికి నేను పాత్రుడను కాను, ఎంచుకోలేదు. అతని వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. అతని వ్యక్తిగత జీవితాన్ని, అతని యొక్క జీవన విధానాన్ని, అతని యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. ఇలా ఆలోచించుకుంటున్నప్పుడు అతని వృత్తిని కూడా పరిగణలో తీసుకున్నాడు.
వృత్తి పట్ల కొంతమంది దాసుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు కమాండర్ అనేసరికి 100 మంది సోల్జర్స్ దగ్గర ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళ గసిరే విషయంలో కావచ్చు వాళ్ళ శిక్షించే విషయంలో కావచ్చు కొంచెం తప్పులు చేస్తూ ఉంటారు అది కూడా అతని మనసుకి చాలా వరకు ఇష్టపూర్వకంగా లేదు అది ఏమంటే ఇష్టపూర్వకంగా లేదు అలాంటి సందర్భం చూడండి ఒక వేషిగాని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారనుకోండి ఆ పోలీస్ స్టేషన్లో పోనీ ఇతను క్రైస్తవుడయ్యుండి మంచిగా మాట్లాడుతున్న ఇతను పక్కన ఉన్నటువంటి ఒక అన్యుడు అయినటువంటి లేదా ఈ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళు ఎలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారో ఇతను విన్న మనసుకు నొప్పి వచ్చినా అలాంటి విషయాల్లో కూడా ప్రభు దగ్గరికి వస్తే నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు అలాంటి వారిని పిలవటానికి నేను రాలేదు అలాంటి వాళ్ళకి ఎందుకు అలాంటి వాళ్ళని పిలవడానికి నేను రాలేదు ఎందుకంటే అలాంటి వారిని మరింత సర్వోన్నతమైన మార్గానికి చేర్చడానికి చాలా సులువైపోతుంది వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షిని బట్టి ఇదిగో వాళ్ళ మనస్సాక్షి చాలా గొప్పది అక్కడ చెప్తున్నారు చూడండి అక్కడ అందుకు నీ ఎద్దకు వచ్చుటకు పాత్రని నేను ఎంచుకోనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చెయ్యమంటే ఇది చెయ్యునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఈ మాట విని ఎప్పుడైతే ఆ శాతాధిపతి పంపించినటువంటి వర్తమానాన్ని బట్టి యేసు ప్రభు విన్నాడు యేసు ఈ మాట విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యాన్ని తెప్పించినటువంటి సంఘటన ఏమండి ఇతనికి అంటే ధర్మశాస్త్రపు ఒక స్టాండర్డ్ ధర్మశాస్త్రానికి మించింది విశ్వాసం అర్థమవుతుందా ధర్మశాస్త్రానికి మించింది విశ్వాసం ఆ విశ్వాసము దగ్గరకు వచ్చేసాడు ఇతను ఏమండి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వస్తాడు యేసు ప్రభుని అడుగుతాడు ప్రభుని అడిగిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళడానికి ఏ మంచి కార్యము చేయవని యేసు ప్రభు అడిగితే ధర్మశాస్త్రాన్ని పాటించు అంటాడు నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు రైట్ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నప్పుడు అయితే నీకు ఒక్కడు కొదు ఉంది పోయి నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించాను ఆస్తిని అమ్మి బెదలకు పనిచేయి తర్వాత నువ్వేం చేయాలి నన్ను వెంబడించాలి అన్నాడు కదా ఇలా నన్ను వెంబడించమని యేసు చెప్పిన వెంటనే వెంబడించుంటే పరలోకానికి అర్హత సంపాదించేసినటువంటి వ్యక్తి అయితే నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే యేసు మెచ్చుకున్న వ్యక్తి ఇక్కడ చూడండి అక్కడ యేసు 9వ వచనం యేసు ఈ మాట విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను ఇజ్రాయేలీలలోనైనను నేనింత గొప్ప విశ్వాసము నేను చూడలేదని దైవం చెప్తున్న మాట ఒక అన్యుల్లో ఉన్న విశ్వాసాన్ని నేను చూడలేదు ఏమండి అలాంటి ధర్మకార్యాలు చేసి అలాంటి మంచి పనులు చేసి అలాంటి మంచి పనుల ద్వారా సమాజాన్ని శాంతియుతంగా ఉంచాలి వాళ్ళను సన్మార్గంలో నడిపిస్తున్న వారికి ప్రోత్సహించాలి అనే ఒక చక్కని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అలాంటి వారిని నరకానికి గెంటేస్తాడు యేసు ప్రభు అలాంటి వాడిని నరకానికి పంపించేస్తాడా నిర్దాక్షిణ్యంగా గెంటేస్తాడా అసలు దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒక మాట చూపిస్తాను చూడండి ఒక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి రోమీలకు రాసిన పత్రిక తీశారా రోమపత్రిక
పదకొండవ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 11:33 ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత ఆవశ్యకములు, ఆయన మార్గములెంత అగమ్యములు. ప్రభు మనసెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన గలవాడెవడు, ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక అన్నాడు. ఇక బాగా వినండి, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యము ఎంత గంభీరం, ఆయన తీర్పులు శోధింప సఖ్యము కానీ గొప్పవే. నువ్వు శోధించాలనుకున్నా ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు దేవుడు. ఒక శాతాధిపతి అన్యుడు, అతడు ఇజ్రాయేలీల ప్రజలకు వాక్యమయ్యాడు, ఇజ్రాయేలీల ప్రజలకు బోధించడానికి అతను మధ్యలో నిలబెట్టాడు. ఇదిగో ఇతని యొక్క విశ్వాసం చూడండి, ఇలాంటి విశ్వాసం కలిగి మీరు ఉండాలి జీవించాలని అన్నాడు. ఒక శాతాధిపతి నరకానికి గెండేస్తాడా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. మనకి సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు, వాళ్ళు బాప్తీసాన్ని తీసుకోకుండా మనం చేస్తున్నటువంటి సత్క్రియలు, మనం చేస్తున్నటువంటి మంచి పనులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇలా అందిస్తున్నటువంటి వ్యక్తులు నరకానికి వెళ్ళిపోవాలని మనం కోరుకుంటామా చెప్పండి? ఆ నరకానికి వెళ్ళిపోవాలని మనం కోరుకుంటామా? ఒక సామాన్యమైన మనిషిగా దేవుడు మేముకు సర్వోన్నతమైనటువంటి మార్గాన్ని బోధించునుగాక, ఆయన మార్గము మీ బోధిస్తున్నప్పుడు మీరు హృదయం తెరవబడునుగాక అంటాం. లేదు ఆ మార్గాన్ని తెలుసుకోకుండా మరణించాడనుకో, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాం, అంతేగాని డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయాడు, నరకానికి గెంటేశాడు దేవుడు, అంత నిర్దాక్ష్యమైన వ్యక్తి, ఆయన తీర్పులు అలాగే ఉంటాయి అని అనకూడదండి. ఒకసారి ఆలోచించండి, మనం మాట్లాడిన ప్రతి మాట వలన క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజానికి ముప్పు వాటిల్లి ఉంది. ఇప్పటికే సమాజంలోకి వెళ్తున్నప్పుడు కరపత్రాలు పంచిపెడుతూ ఒంటరిగా వెళ్తున్న వారి పెద్ద ఆళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదని, ఇలాంటివి జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము న్యూట్రల్గా మాట్లాడాం. న్యూట్రల్గా అంటే అటు పరలోకం వెళ్ళిపోలేదు, ఇటు నరకం వెళ్ళిపోతే దేవుని చిత్తం, అది వాక్యం చెప్తుంది. గనుక ప్రియమైన వాళ్ళరా, నీతిమంతుణ్ణి పిలవరాలేదు అన్న పాయింట్కి మరొక చిన్న సందర్భం వివరించి నేను ముగించేస్తాను. తిమోతి గారు రాసిన మొదటి పత్రికలో 1:11 మనం చూద్దాం. 1:11 8వ వచనం ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన తన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్లకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడ్ల అట్టివానికి నియమింపబడినే కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడ్ల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదము. జాగ్రత్తగా వినాలి సందర్భాన్ని. ఏమండి ధర్మశాస్త్రం ఎవరికి? విగ్రహారాధులకి. ధర్మశాస్త్రం ఎవరికి? వ్యభిచారులకి. ఇప్పుడు ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు చేస్తుంది తప్పురా, ఇలా చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా తల్లి అని మనం చెప్పామనుకో, అది ధర్మానుకూలంగా ఉంటుంది. అంతేగాని సంసారం చేసుకుంటున్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు పాపం అన్నావు అనుకో, సపోజ్ గో మీద లాగోటిస్తుంది,
ఎందుకంటే ఆమె వ్యభిచారం చేస్తా లేదు, ఆమె వ్యభిచారి కాదు. వ్యభిచారి అయితే బాధ చేయి. వ్యభిచారి కానప్పుడు ఎందుకు బాధ చేయడు? ఏమండి, ఒక హంతకుడు కాకపోయినప్పుడు నువ్వు అర్హత చేయకూడదు, నువ్వు అర్హత చేయడం పాపం అని ముందు హెచ్చరించావు, కరెక్టే కాదంటలేదు. అది హత్య చేయలేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు హత్య చేసావు, నువ్వు హత్య చేసావు, నువ్వు హత్య చేసావు, నువ్వు పాపాత్ముడు, నువ్వు పాపాత్ముడు అన్నావు అనుకో సపోజ్, వాళ్ళ కోపం వస్తుంది కదండి. అసలు ఎవరికి నియమింపబడింది, ఎవరికి నియమింపబడింది? అదిగో శాతాధిపతికి అవసరంలా, నిన్ను నీతిమంతులను పిలవరాలేదు, పాపుల్ని పిలవచ్చింది కానీ నీతిమంతులు పిలవరాలేదు అన్నాడు. శాతాధిపతికి బోధ అవసరంలే, కానీ ఏసు అవసరమే. మళ్ళీ అలా అంటారేమో, శాతాధిపతికి బోధ అవసరంలే, కానీ యేసు మాత్రం సర్వమానవాళికి అవసరం. ఒక సందర్భంలో మాట్లాడితే యేసుప్రభు అంటాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉందరు, బీదలకు మీ అవసరం ఉంది, కానీ నా అవసరం మాత్రం మీకుంది అన్నాడు. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసి బోధ అవసరం లేదు అంటున్నాడు కదా, అనేసి ఏసు అవసరం లేదని అన్నాడని మాత్రం అనకండి బాబు. ఎందుకంటే అపార్థాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నీట్గా చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వాక్యం అర్థమైందని, ఈ వాక్యం మీ హృదయంలో ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, వాక్యాన్ని విత్తాను, వాక్య ప్రకారం జీవనాన్ని కొనసాగించడానికి మీ కృప చూపించండి. ఒక అన్యుడైన శాతాధిపతిని క్రీస్తు మధ్యలో నిలబడి యూదులకు బోధ చేసిన ఆయన, అన్యుడిలో ఉన్న విశ్వాసాన్ని మెచ్చి అతన్ని చూపించి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దాసుడు పట్ల కనికరముని చూపించి అతని మెచ్చినటువంటి యేసు అతనికి మంచి స్థానాన్ని ఇస్తాడనే నేను ప్రార్థిస్తున్నాను. ఇది నాయన అపార్థం చేసుకోకుండా, అజ్ఞానంగా ప్రవర్తించుక, నీ వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థనని పాస్టర్ నిధి చేర్చుకున్నాను. తొల్లరనే క్రీస్తు వరకు నన్ను ప్రార్థించేరుకుంటున్నాను తండ్రి, ఆమేన్.